తెలంగాణలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టనుంది తెలంగాణ సర్కార్ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టాలని సీఎం ఆదేశించారు పక్క రాష్ట్రాల వారు రాకుండా చూసే బాధ్యత అధికారులకి అప్పగించారు రాష్ట్రంలో ప్రతి రైసు మిల్లును సీఎం కేసీఆర్తో సీఎంఆర్తో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు ఈ తొమ్మిదేళ్లలో ధాన్యం కొనుగోలు తొమ్మిది రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు తెలిపారు సీఎం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధం కావాలని సూచించారు రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు ఇందుకోసం ఏడు వేల వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు యాసంగి ధాన్యం కొనుగోలు సీఎంఆర్ సేకరణపై ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు జిల్లా పౌర సరఫరాల అధికారులు ఎఫ్సిఐ అధికారులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ధాన్యం కొనుగోళ్లకు కావలసిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలని వచ్చే వారంలో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహిస్తామన్నారు మంత్రులు యాసంగికి సీజన్ సీఎంఆర్ను ఈ నెల ముప్పైవ తేదీలోగా మిల్లర్ల నుంచి సేకరించాలని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు ఇక నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న సీఎంఆర్ని అప్పగించి ఈ సీజన్కు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు ఇప్పటి వరకు సీఎంఆర్లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు దేశంలో ఆయా రాష్ట్రాలలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు పేర్కొన్నారు అదనపు కలెక్టర్లు జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రులు సూచించారు ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గౌడలను గుర్తించి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని వారు సూచించారు ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు పేర్కొన్నారు రాష్ట్రంలో రోజు రోజుకు ధాన్యం దిగుబడి కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్లతో ధాన్యం సేకరిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఇరవై ఆరు వేల ఆరు వందల కోట్లకు చేరుకుంది తొమ్మిది సంవత్సరాలలో ఆరు రెట్ల ధాన్యం కొనుగోలు పెరగ్గా మిల్లింగ్ సామర్థ్యం రెండు రెట్లు మాత్రమే పెరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకుని మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను బలోపేతం చేయాలని మినిస్టర్లు సూచించారు రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు